హాయ్ ఫ్రెండ్స్, అయితే చాలామంది వచ్చేసి అయితే కామెంట్స్ చేస్తున్నారు, మీకు జాబ్ వచ్చిందా అక్క అనేసి చాలామంది అడిగారు. కాకపోతే నేనైతే వాళ్ళకి అంటే రిప్లై అయితే ఇవ్వట్లేదు. సో నాకు జాబ్ వచ్చిందా రాలేదా అనేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి పోర్టల్లో జాబ్స్ అనేవి చాలా చూపిస్తారు కదా, అంటే ర్యాండమ్గా ఎవరైతే ఐడిపి క్లియర్ చేశారో. ఇప్పుడైతే ఐడిపి క్లియర్ చేయని వాళ్ళకు కూడా జాబ్స్ అయితే చూపిస్తున్నారట్టుంది. యు కెన్ అప్లై, యు ఆర్ ఎలిజిబుల్ అనేసి అయితే చూపిస్తారు. సో అలా వచ్చినప్పుడు అయితే నేను అన్నిటికైతే అప్లై చేస్తాను, అంటే పర్టికులర్గా ప్యాకేజ్ చూసుకొని లొకేషన్ చూసుకొని అప్లై చేయను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అనేసి అయితే అప్లై చేస్తాను. సో నేను రీసెంట్గా వచ్చినప్పుడు ఒక ఫస్ట్ అయితే ఒక 5 ఆపర్చునిటీస్ ఏమో వచ్చాయి ఒక 15-20 డేస్లో. అయితే అవన్నీ బ్లైండ్గా అయితే నేను అప్లై చేసేసాను. నెక్స్ట్ ఇంకో 5 వచ్చాయి, అయితే అప్లై చేసేసాను, అన్నీ అప్లై చేశాను. అయితే చేశాక ఒక 2 కంపెనీస్ నుంచే అయితే రెస్పాన్స్ వచ్చింది. 10 వాటికి మ్యాక్సిమం మనం అప్లై చేస్తే ఒక 2 నుంచే నాకైతే రెస్పాన్స్ వచ్చింది. సో లింక్ పెట్టారు వాళ్ళు. సో దాంట్లో 3 రౌండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి అసెస్మెంట్ రౌండ్, నెక్స్ట్ వచ్చేసి టీఆర్, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్. అయితే ఒక కంపెనీ నేను నేమ్ తీసుకోను. సో వచ్చింది. నేను అసలు ఆ కంపెనీ ఏంటిది, అది ఇచ్చే ప్యాకేజ్ ఏంటిది, దాని లొకేషన్ ఏంటిది, బాండ్ ఏంటిది అప్లై చేసేసాక మళ్ళీ నేనైతే ఓపెన్ చేసి చేసి చూడను. సో అలా ర్యాండమ్గా వాళ్ళు కాల్స్ ఎవరన్నా చేస్తే, అంటే ఆ విధంగా నాకు కాల్ వచ్చినప్పుడైనా మీకు అసెస్మెంట్ ఉంది అనేసి నేను ర్యాండమ్గా రాసేసాను. నేను మళ్ళీ పోయి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి అసలు ఏముంది లొకేషన్ అనేసి నేను బాండ్ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోలేదు. సో అలా చేసినప్పుడు ఏమైందంటే ఒక కంపెనీకి అయితే అప్లై చేశాను, అసెస్మెంట్ రాశాను, క్లియర్ అయింది. టీఆర్ క్లియర్ అయింది అండ్ హెచ్ఆర్ కూడా క్లియర్ అయింది. సో తీరా నేను వెళ్ళి అసలు అది జాబ్ ఆపర్చునిటీకి వెళ్ళేసి అసలు ఏంటిది దీంట్లో ఏముంది అనేసి చూస్తే దానికి బాండ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్ బాండ్ ఉంది అండ్ లొకేషన్ వచ్చేసి అయితే ముంబై అనేసి ఉంది. సో అసలు నాకైతే బ్రెయిన్ పనిచేయలేదు, ఎందుకంటే అంత దూరం అండ్ బాండ్ వచ్చేసి అసలు 5 ఇయర్స్ అండ్ ప్యాకేజ్ వచ్చేసి 2.6 LPA అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా అక్కడ వాళ్ళు మనకి జాబ్ ఆపర్చునిటీ చూపించినప్పుడే క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఒక్కసారి మీకు ఈ జాబ్ వస్తే మీరు తప్పకుండా దాంట్లో జాయిన్ అవ్వాలి, తర్వాతకి మేము అంటే వాళ్ళు చాలాసార్లు కూడా గిరిసార్ అంటే ప్లేస్మెంట్స్ హెడ్ కదా, తను కూడా చాలాసార్లు చెప్పారు మీరు ఓకే, మీరు ఫిక్స్ అయ్యి ఉంటేనే ఆ జాబ్కి అప్లై చేయండి, నాకు ఈ జాబ్ కావాలి, వస్తే నేను జాయిన్ అవుతా అని అనుకున్నప్పుడే ఈ జాబ్కి ఏదైతే జాబ్ ఉందో దానికి అప్లై చేసుకోండి అనేసి చెప్తారు. నేనైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, వస్తుందా రాదన్నట్టు ఇలా రాళ్ళు కొడతాం కదా మనం, అట్లా కొట్టేసా, అది ఇప్పుడు వచ్చింది. సో ఎలో చేయరు అంత దూరం అండ్ అది సేఫ్ ప్లేస్ కూడా నాకు అనిపించదు అండ్ బాండ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంది. సో ఇప్పుడు దానికి సంబంధించి కొంచెం ఏమంటారు మాట్లాడుతున్నాను వాళ్ళకైతే, మీరు తప్పకుండా జాయిన్ అవ్వాలి, అవ్వకపోతే మేమేం చేయలేము. మళ్ళీ తర్వాతకి వాళ్ళు ప్లేస్మెంట్స్ చూపిస్తారా చూపియరా అనేది కూడా నాకు అసలు ఏం క్లారిటీ లేదు. నేను అంతే వాళ్ళనైతే అంటే నెక్స్ట్ వేవ్ మేనేజ్మెంట్ని అయితే అప్రోచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను, అంటే వాళ్ళతో కలిసి అసలు చెప్దామనేసి. ఇప్పుడు వాళ్ళు నేను చెప్పినా కూడా ఏమంటారు, మేము చెప్పాం కదమ్మా ఆ విధంగా చేయొద్దు అనేసి, మీరు జాయిన్ అయ్యే అంటే జాయిన్ అవ్వలేమని అనుకున్నప్పుడు ఎందుకు మీరు అప్లై చేశారు అనేసి అయితే అంటున్నారు. ఇప్పటికే జాబ్స్ రావట్లేవు అని సస్తుంటే ఇప్పుడు ఈ గోల్ అయ్యేందుకు నాకైతే అర్థం అవ్వట్లే. సో నేను మళ్ళీ ఇంకోసారి వాళ్ళనైతే అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తా, అసలు ఏం చెప్తారు ఏందనేది. వాళ్ళైతే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్కి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. 10 జాబ్స్ ఒకవేళ వాళ్ళు మనకు చూపిస్తే దాంట్లో నుంచి అసలు ఏం రెస్పాన్స్ రావట్లేదు,
కొన్నేమో రిక్వైర్మెంట్ క్లోజ్డ్ అని వాళ్ళే ఇస్తున్నారు, హైరింగ్ డన్ అని వాళ్ళే ఇస్తున్నారు. కొన్నిటికైతే అసెస్మెంట్ లింక్ రావట్లేదు, కొన్ని అయితే అసలు ఏం రెస్పాన్సే లేదు. కొన్ని అసలు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా అసెస్మెంట్ పెట్టినా పెట్టకపోయినా యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అనేసి అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి. సో ఏమవుతుంది ఏందనేది నాకు కూడా తెలియదు. సో నేనైతే వాళ్ళతో మళ్ళీ అప్రోచ్ అవుతాను, ఒకవేళ ఏమన్నా అప్డేట్ ఉంటే మీకు తప్పకుండా చెప్తా. సో నేనైతే ఈ విధంగా చేసా, చూసుకోలేదు. అండ్ ఎక్కడుంది లొకేషన్, బాండ్ ఏంటిది, ప్యాకేజ్ ఏంటిది అనేసి. సో 2.6 ఎల్పిఏకి పోయి ముంబైలో చేయడం ఏంటిది అనేసి అయితే నాకు అనిపించింది. మీరేం చెప్తారో కామెంట్స్ చేయండి. అండ్ మీరు కూడా ఈ తప్పు అయితే రిపీట్ చేయకండి, చూసుకోండి ఫస్ట్, మీకు నచ్చి మీరు జాయిన్ అవ్వగలిగితేనే చేయండి. ఎక్స్పీరియన్స్ వస్తుందని ఉరికితే ఇంకోది ఇలానే ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.